నమస్తే జమలా గారు. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం కార్యదర్శి జమలాయ్ గారు మనతో ఉన్నారు. నమస్తే జమలాయ్ గారు. నమస్తే అండి. ఇప్పుడు రేపు కౌలు రైతుల సమస్యల మీద చలో విజయవాడకి పిలిపించినట్టుగా మీరు చెప్పారు. ఎందుకు ఏమిటి ఈ అంటే మిర్చి రైతుల సమస్యల మీద జరుగుతున్నట్టుగా మీ ప్రకటనలో ఉంది. దాని మీద మిర్చి రైతులు ఆంధ్రప్రదేశ్లో ఏమిటి ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది చెప్పండి. మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 525,000 ఎకరాల్లో ఈ సంవత్సరం మిర్చి పంట వేశారు. సాధారణంగా సాగు 380,000 ఎకరాల వరకు ఉంటుంది. ఈ సంవత్సరం ఎక్కువ మంది రైతులు కౌలు రైతులు మిర్చి పంటపై దృష్టి పెట్టారు. దాదాపు మన ప్రకాశం జిల్లా గుంటూరు కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా మిర్చి సాగు అవుతుంది. కర్నూలు అనంతపురం కొన్ని జిల్లాల్లో కూడా ఉంది. రాష్ట్ర మొత్తంగా చూసుకున్నప్పుడు అత్యధికంగా గుంటూరు జిల్లాలో పనమట ప్రాంతాల్లో మిర్చి సాగు అవుతూ ఉంది. ఒక్కొక్క రైతు 100,000 రూపాయల నుంచి 100,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టడం జరిగింది. మరి కౌలు రైతు అయితే అదనంగా 30,000 నుంచి 40,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ విధంగా చూసుకున్నప్పుడు ప్రతి మిర్చి రైతు 100,000 రూపాయల నుంచి 150,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టడం జరిగింది. అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు అయితే తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మన ప్రారంభంలోనే మిర్చి పంటకు బొబ్బర తెగులు వచ్చింది. బొబ్బర తెగులు నివారణ కోసం అనేక రకాల పద్ధతుల్ని రైతులు పాటించారు, పిచికారీ చేశారు, కొంత రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇది జరుగుతుంటే అకాల వర్షాలు వచ్చినాయి. వరదలు, తుఫాన్లు, ముప్పు వల్ల పంటలు ఉరకేసి మిర్చి పంట దెబ్బతిన్నది. ఒకసారి 2 సార్లు 3 సార్లు రైతులు ఆ పంట మరలా వేయడం జరిగింది. ఇటు అకాల వర్షాల నుండి వరదలు తుఫాన్ల నుంచి రక్షించుకుంటూనే బొబ్బర తెగులు నివారణ చేసుకుంటుండగానే తామర పురుగు వైరస్ అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. వారని చెప్పాలంటే 80% పంటని అది కూర్చేసింది. మిర్చి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి నష్టపోయారు. ఈ మిర్చి రైతుల్లో దాదాపు 90% ఎక్కువ మంది కౌలు రైతులు. 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 10 ఎకరాల లోపు కూడా మిర్చిని కౌలుకి తీసుకొని సాగు చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి వీళ్ళకి కౌలు గుర్తింపు కార్డులు లేవు. అదేవిధంగా బ్యాంకులు పంట రుణాలు ఇవ్వలేదు. ఈ క్రాప్ బుకింగ్ లేదు. దీనివల్ల బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోవటం చేత వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి సాహుకారుల దగ్గర నుంచి 120 రూపాయలు 3 రూపాయలు సైతం వడ్డీకి తీసుకొచ్చి పంటలు సాగు చేస్తా ఉంది. కనీసం పెట్టుబడి సాయం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మరి తామర పురుగు ఒక ప్రాంతం కాదు, ఇవాళ మిర్చి ప్రకాశం జిల్లా కానీ గుంటూరు కానీ అదేవిధంగా కృష్ణా జిల్లాలో అదేవిధంగా కర్నూలు ప్రాంతాల్లో కూడా ఈ తామర పురుగు విస్తరించి పంటలను తినేసింది. తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం జరిగింది. పెట్టుబడి రూపాన్ని చూసుకుంటే 6,000 కోట్ల రూపాయలు నష్టపోయారు. మరి పంటల ఉత్పత్తి యొక్క విలువ చూస్తే 20,000 కోట్ల రూపాయల దాకా నష్టపోయినటువంటి స్థితి మన రాష్ట్రంలో కనపడతా ఉంది. మరి ఇటువంటి తామర పురుగుని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోర విఫలమైంది. అది 2015లోని మన రాష్ట్రంలో గుంటూరు జిల్లా చిలకలూరుపేట ప్రాంతాల్లో అది అంత ప్రస్తావన కనపడింది. సైంటిస్టులు కూడా గుర్తించారు. దాని నివారణ కోసం నూతనగా కనిపెట్టాల్సినటువంటి ఆవిష్కరణలు కానీ వంగడాలు కానీ దాన్ని నివారించే దానికోసం పిచికారు చేసే మందులు కనిపెట్టడం కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కనీసం రైతు దగ్గరికి వెళ్ళి దాన్ని నివారించడానికి కావాల్సినటువంటి మన పద్ధతులు కూడా రైతాంగానికి అందుబాటులో లేవు. దానివల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మన అనేక సంఘాలు, మన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘాలు, వివిధ రైతు సంఘాలన్నీ కూడా ప్రభుత్వం వైపు ఆందోళన చేశారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా చేశారు, ధర్నాలు చేశారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం మిర్చి రైతుల పట్ల స్పందించలేదు. డిసెంబర్ 22వ తేదీన గవర్నీయ
मंत्री वीलू कल मिर्ची रैत आने पार्टी इबंध पड़ा अवसर लेदे हामी इच्छा मूड ने पूर्तना इंतवर आ कौल रही दसम निर्दिष्टपरम चर्चे दिन वाल रैत आंदोलन कल नेपथ्य मन रेप मारचि असेंवेश सदर्भंग चलो असेंगे जरिए राष्ट्र प्रभुत्म स्पंदी कारणमेंटे राष्ट्र प्रभुत्म रईता आदल चुट्टी कनपड़ा ना डिसेंबर 22 तारीख ना मन मंत्रिवर्य मिर्ची प्राप्त पर्यटन मैं आदा चपार का सैंटिस्टर कोई को मंदिर शास्त्रवे వచ్చిన తర్వాత పంట జరిగిన నష్టాన్ని అంచనా వేసే విషయంలో గాని పరిహారం ఇచ్చే విషయంలో గాని ప్రభుత్వ స్పందన ఇంతవరకు కనపడలేదు ఎందుకంటే మన నవంబర్ లో ఖరీఫ్ సీజన్ లో నష్టపోయినటువంటి పంటలకు అంటే వరదలు తుఫాను ముప్పు వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం ఇస్తామని చెప్పారు అది ఆ సందర్భంగా మిర్చి పంట కూడా నష్టపోయింది కేవలం 6 లక్షల మంది రైతులకు 542 కోట్ల రూపాయలు కేటాయించి చెల్లు దొరుకుతున్నారు మరి 525000 ఎకరాల మిర్చి పంట వేస్తే 80% పంట దెబ్బతింది దాంట్లో ఈ తామర పురుగు వల్ల నష్టపోయిన పంటని పరిగణలోకి తీసుకోలేదు ఓన్లీ వరదల వల్ల ఉరకేసిన పంటను మాత్రమే పరిగణలోకి తీసుకొని 54000 ఎకరాలకి 31 కోట్ల రూపాయలు ఇచ్చేసి పంట చేసుకోమని పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదు మరి ఎంత నష్టపోయారు నష్టాన్ని పరిగణలోకి తీసుకుంటుందా లేదో అని చెప్తే మరి అసెంబ్లీ జరుగుతా ఉంది నిన్న గవర్నర్ గారి చేత ప్రసంగంలో కూడా ఎక్కడ కూడా మిర్చి రైతులకి నష్టపరిహారం ఇస్తాము రైతులు ఆదుకునే పూచి మాది అనే ఒక ప్రస్తావన కూడా చెప్పనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మాది బాధ్యత కాదు కేంద్ర ప్రభుత్వమే బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది మన ఫసల్ బీమా యోజన పథకంలో చేరినట్లయితే ఆ పరిహారం ఇచ్చే బాధ్యత మాదని ప్రభుత్వం చెప్పింది కానీ మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ జీవీఎల్ నరసింహరావు మన ప్రకాశం జిల్లా అతనే పార్లమెంట్ సభ్యుడు ఆయన రాష్ట్ర ప్రభుత్వం మాకు కట్టాల్సినటువంటి డబ్బులకు సంబంధించి మాది బాధ్యత కాదు వీళ్ళు ఫసల్ బీమా యోజన పథకంలో చేరలేదు కాబట్టి అని చెప్తా ఉన్నారు రైతులు ఆపదలో ఉన్నప్పుడు నష్టం జరిగినప్పుడు ఇబ్బందులు పడుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టి ఈ విధంగా పక్కదారి పట్టించడానికి తన బాధ్యత నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా మంచి పరిణామం కాదు రైతులు ఆ విధంగా ఆదుకునే దానికోసం చర్యలు తీసుకోకపోవడం రైతుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా మనం తెలుస్తా ఉంది మరి పరిష్కారం ఏంటి మీరు ఏమన్నా చెప్తే మీరు అడుగుతున్న పరిష్కారం ఏంటి మేము కోరేదంటే ఈ రోజు ఇన్పుట్ సబ్సిడీ మిర్చి రైతులకు అందలేదు మరి పంటల బీమా పథకం ద్వారానైనా రైతాంగానికి అందుతుందంటే దానికోసం ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయలేదు మనం ఇటీవల వ్యవసాయ అధికారులను కలిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మిర్చి పంటకి మేము ఫీల్డ్ బేస్డ్ మీద గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటున్నాం కొన్ని పంటలను మండల యూనిట్గా తీసుకుంటున్నాం కొన్ని పంటల్ని వెదర్ బీమా అంటే వాతావరణ బీమా పథకం ద్వారా మేము కవర్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది 35 జీవో అని మన 21 సంవత్సరంలో జూన్ నెలలో 15వ తేదీన 39 జీవో ఇచ్చారు ఈ జీవో ప్రకారం నోటిఫై చేసినటువంటి పంటలకి నష్టపోతే పంటల బీమా పరిహారం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది మరి ఎందుకు ఇంకా ఇవ్వలేదు అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏమంటారంటే క్రాప్ కట్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ తీస్తున్నాము తద్వారా అంచనా వేస్తాం అంటున్నాను అదే విధంగా వెదర్ బేస్డ్ కవర్ నోటిఫై చేసినటువంటి పంటలు అంటే ఉదాహరణ మిర్చికి సంబంధించి అడిగితే వాళ్ళు మేము 5 మెజర్మెంట్స్ తీసాము దాని ప్రకారం అంచనా వేస్తాము అంటున్నారు ఎప్పుడు అంచనా వేస్తారు ఖరీఫ్ అయిపోయింది రబీ అయిపోయింది ఇంకొక నెలలో మిర్చి పంట మొత్తం కూడా తీసేసే పరిస్థితికి వస్తా ఉంది మొత్తం ముడిచిపోయింది కింటో అరకింటో వచ్చిందంటే కాస్తో కొంతమంది పురుగుల మందులు తీసుకొచ్చి కొడతామన్నారు పచ్చగా కనపడుతుంది తప్ప ఏం వచ్చే పరిస్థితి కూడా లేదు మరి ఈ నేపథ్యంలో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే ఇది వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలో ఉన్నది వ్యవసాయాన్ని సంరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది వ్యవసాయానికి నష్టం జరిగితే
नष्ट ना आदमी बाध्यता राष्ट्र प्रभुत् आत्महत्य कृष्णा जिले पद मंदिर मूर्ण कल आत्महत्य प्रकाशम जिले में पन्न मंदिर आत्महत्य గుంటూరు జిల్లాలో ఆత్మహత్యలు రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. మరి మిర్చి రైతులే ప్రధానంగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటంటే మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కౌలు రైతులు ఎక్కువ. ఈ కౌలు రైతులు వేసిన పంటని ఈ క్రాప్ బుకింగ్ చేయలేదు. ఈ క్రాప్ బుకింగ్ చేయకపోవడం వల్ల నష్టపరిహారం వచ్చిందో రాదో తీవ్రమైన ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఆత్మహత్యలకు కారణం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత. ఎందుకంటే మన విత్తనాల ధరలు పెరిగిపోయినాయి, ఎరువుల ధరలు పెరిగిపోయినాయి, మందుల ధరలు పిచికారు తీసే మందుల ధరలు పెరిగిపోయినాయి, ఎరువుల ధరలు కూడా పెరిగిపోయినాయి, ట్రాక్టర్ అద్దెలు కూడా పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల అంటే వ్యవసాయ ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి. వీళ్ళ ఆదుకోవడం కావాల్సిన రైతు భరోసా కౌలు రైతులు కనిపించట్లేదు. చిన్న చిన్న కారు రైతులు కూడా ఎక్కువ మందికి రాలేదు అనేది చెప్తా ఉంది. అదేవిధంగా పంట రుణాలు అందకపోవడం వల్ల కూడా ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడి ఇవాళ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నటువంటి స్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా మన కౌలు రైతుల పట్ల మిర్చి రైతుల పట్ల దృష్టి సారించి తామర పురుగు వల్ల నష్టపోయినటువంటి ప్రతి ఎకరానికి లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అదే సందర్భంలో 80 నుంచి 90% మంది మిర్చి పంటలో కౌలు రైతులు ఉన్నారు. అందుకని ఈ కౌలు రైతులను ఈ క్రాప్ బుకింగ్ ద్వారా గుర్తించి అదే నష్టపరిహారాల లిస్టులో వీళ్ళ పేరు నమోదు చేసి వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకి ఆ పరిహారం అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అంతేకాదు ఈ నష్టపోయినటువంటి మిర్చి పంట ఈ సంవత్సరంతో కాదు, భవిష్యత్తులో కూడా దీనికి ప్రభావం కనపడుతూ ఉంది. మిర్చి పంటతో పాటు ఇతర ఉద్యానవన పంటలు కూడా తామర పురుగు యొక్క ప్రభావం కనపడుతూ ఉంది. అందుకనే శాస్త్రీయ పరిశోధన నిర్వహించి ఈ తామర పురుగు నివారణ కావలసినటువంటి నూతన వంగరవాలు కానీ అదేవిధంగా పిచికారు చేసే మందులు కానీ కనిపెట్టి ఆ విధంగా రైతులకి అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే దానికోసం శాంతి పద్ధతుల్లో ప్రభుత్వానికి నివేదించాలని చెప్పేసి మేము బయలుదేరుతా ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు నిర్బంధాన్ని ఉపయోగిస్తా ఉన్నారు. కృష్ణా జిల్లా కంపలగూడెంలో మా సంఘ నాయకుల దగ్గరికి కార్యకర్తల రైతుల దగ్గరికి వెళ్ళి నోటీసులు ఇచ్చి మీరు ఇవాడు అల్లొద్దని చెప్తా ఉన్నారు. అదే పశ్చిమ గుంటూరు జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో సత్తెనపల్లి కానీ కోసూరు కానీ అదేవిధంగా ఆచండ అనేక సత్తెనపల్లి ఆ ప్రాంతాల్లో పిడుగురాళ్ళ ప్రాంతాల్లో ఇవాళ నోటీసులు ఇచ్చి ధర్నాకు రానివ్వకుండా చేస్తున్నటువంటి చిత్రం కనిపిస్తుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఒక రైతు తనకు నష్టం జరిగింది, ఈ నష్టాన్ని పూడ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీది, ఆత్మహత్యల నుంచి మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీదని ప్రభుత్వాన్ని నివేదించడానికి ఒక శాంతియుతమైన పద్ధతుల్లో మన విజయవాడకు వస్తా ఉండంటే వాళ్ళని బెదిరించడము, నోటీసులు ఇప్పించడము, ఆ విధంగా కేసులు పెడతామని చెప్పేసి భయభ్రాంతులు కలిగించే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధమైనది, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైంది. ఇటువంటి పద్ధతులు సరైనది కాదు. అందుకని మేము కోరుకునేది అంటే న్యాయం రైతుల పక్షాన న్యాయం ఉన్నది, ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అనుకున్నది. అందుకని స్వేచ్ఛగా రైతులు తమ డిమాండ్ల మీద ఆందోళన చేయడానికి ప్రభుత్వ అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లేని పక్షంలో ఈ రైతుల ఆగ్రహానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గుంటాకు తప్పదని చెప్పేసి ప్రభుత్వానికి మేము నివేదిస్తున్నాం. ఇప్పటికైనా శాంతి పద్ధతుల్లో మా రైతులు కౌలు రైతులు విజయవాడ వచ్చి ర్యాలీ చేయడానికి ప్రభుత్వం నివేదించడానికి అవకాశాలు అనుమతులు ఇవ్వమని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే యమలయ్య గారు, రేపు జరగబోయే కౌలు రైతుల చెలో విజయవాడ కార్యక్రమం గురించి వివరించారు. కౌలు రైతులు యొక్క కష్టాలు నష్టాలు, ముఖ్యంగా మిర్చి రైతులు ఎట్లా ఈ రాష్ట్రంలో నష్టపోయారో ఆయన వివరించారు. ధన్యవాదాలు యమలయ్య గారు.